అన్న అందరికీ అన్న మల్లూరి వెంకటేశ్వర్ల గారికి, జ్యోతిదాస్ గారికి, లక్ష్మణరావు గారికి, ఆ అమ్మాయి చక్కగా యాంకరింగ్ చేస్తుంది. అందరికీ నా అభినందనలు. నాది మీ వాడిది, మన జిల్లా ఇది, మన జిల్లా నుంచి నలభై సంవత్సరాల నుంచి నేను యాక్ట్ చేస్తూనే ఉన్నాను. మీ అందరి ఆదరాభిమానంతో అభిమానంతో ఇంతకాలం నేను నటిస్తూనే ఉన్నా, ఇప్పుడు నటిస్తూనే ఉన్నా. చాలా సంతోషం అమ్మా, ఈ కార్యక్రమానికి ఇంతమంది విజేతలకు నేను బహుమతం అందించడానికి రామయ్య గారు, అన్నగారు నన్ను ఆహ్వానించారంటే చాలా సంతోషంగా ఉంది. మాకు ఇలాంటి విషయాలు కాలేజీలో మీలాగా నేను చదువుకోవాలా, పీయూసీ వరకు చదివా, ఆ తర్వాత నాకు నా విద్య, నా నటన, నా సినిమాలు, నా ప్రయాణం చూసి వాళ్ళెవరో డాక్టరేట్ ఇచ్చారు తప్ప నేను డాక్టర్ చదవాలా, నేను డాక్టర్ చదవాలా, డాక్టరేట్ నాకు ఇచ్చారు. అందువల్ల నాకు ఎప్పుడు బాధ, నేను చదవలేదు 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 అని చెప్పి బాధపడేవాడిని. కానీ ఈ రకంగా అన్ని సినిమాలు యాక్ట్ చేసి ఇంతమంది కోట్ల మంది సినిమాలు సంపాదించుకొని చివరికి ఇలాంటి కాలేజీలో మీ అందరికీ బహుమతులు ఇచ్చే అర్హత నాకు కలిగినందుకు నీకు చాలా సంతోషిస్తున్నాను. పిల్లలు ఇందాక చక్కగా డాన్స్ చేశారు, అద్భుతం, మామూలు కాదు. ప్రత్యేకంగా మన ప్రకాశం జిల్లా కళాకారులకు పుట్టినిల్లు, కళాకారులకు పుట్టినిల్లు అంటే ప్రతి జిల్లాలో ఉండవచ్చు, కానీ నిజాంగా పీపుల్ కళాకారులు ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు. పాత సీనియర్ నటీనటులు, సినిమా నటులు కూడా శేషరంజన్ దగ్గర నుంచి, భానుమతి గారి దగ్గర నుంచి, జీవలక్ష్మి గారి దగ్గర నుంచి, శ్రీరంజన్ దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా మన ప్రకాశం జిల్లా పుట్టినే. ఆ తర్వాత నేను, కృష్ణ, మాదార రంగారావు, ప్రసాద్ బాబు, మన నరనాగనేశ్వరరావు, ఇలా డైరెక్టర్స్ కూడా నటులే కాకుండా డైరెక్టర్స్ కూడా చాలా మంది మన ప్రకాశం జిల్లా నుంచి మేము కాస్త కూస్త పేరు సంపాదించుకున్నాం. మన జిల్లాకి పేరు తీసుకొచ్చిన వాళ్ళం, ఏం మీ అందరూ ఏమని చూడగలన్నా చాలా సంతోషం ఉన్నా. నేను ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలని నేను వచ్చాను. ఆ కార్యక్రమం కూడా అయిపోతే మీ అందరికి బహుమతి ఇచ్చి ఆనందపరిచి నేను బయలుదేరుతాను. థ్యాంక్స్ అమ్మా.
ಅಯ್ಯೋ ಬರಲೇ ಇಲ್ಲ.